గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, పెన్షన్ కట్ చేశారని, ఏడాది నుంచి పెన్షన్ రావడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ భూముల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే మోసం చేశారని, కనీసం ఇప్పుడు తమను పలకరించడానికి కూడా రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 3.5 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమం నేను అన్ని గ్రామాల్లో ఒకేసారి పాల్గొనలేకపోయినా, మా మండల నాయకత్వం ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా పోయిన వారం ఇక్కడ బాదుడి బాదుడు జరిగేటప్పుడు ప్రత్యేకంగా అటవీ శాఖ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు నేను రావాలని కోరారు. వాళ్ళ కోరిక మేరకే ఈరోజు నేను ఇక్కడ బాదుడి బాదుడు కార్యక్రమాలను పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన హామీ ఆయన నెరవేర్చట్లేదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పట్టాలు ఇవ్వాలని వాళ్ళు కోరటం కూడా జరిగింది. ప్రకాష్ నగర్లో కూడా అదేవిధంగా కోరటం జరిగింది. ఇది అటవీ శాఖ భూమి కనుక నాకు కరెక్ట్గా ఒక సంవత్సరం ఇవ్వండి, డీ నోటిఫై చేసి అవసరమైతే ల్యాండ్ టు ల్యాండ్ 1:3 చొప్పున ప్రభుత్వానికి నేను ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్ నుంచి కొనిచ్చి అటవీ శాఖకు ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది డీ నోటిఫై చేసి ప్రజలకి గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలు కూడా మేము ఇస్తాను, హామీ ఇస్తాం జరిగింది.